హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో తిరుమల అప్డేట్స్ సాటర్డే నిన్న లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని అయితే వచ్చాయన్నమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఏంటంటే కిడ్స్ని అలో చేస్తున్నారు తిరుమల దర్శనానికి. అండ్ ఇయర్ పియర్సింగ్ అండ్ హెడ్కి అది పుట్టెంటుకులు వేయడం ఇలాంటి కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని ఎక్కువ నెంబర్ ఆఫ్ అభ్యర్థనలు, రిక్వెస్ట్లు టీటీడీ ఈఓ కార్యాలయానికి, కాల్ విత్ ఈఓ, టాక్ విత్ ఈఓ ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఎక్కువ మంది రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నారంట. సో దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ రోజు నుంచి చిన్నపిల్లలని అయితే అలో చేస్తున్నారు దర్శనానికి. అండ్ పెద్దవాళ్ళు ఏజ్డ్ అబౌవ్ 65 years కూడా అలో చేస్తున్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ మేజర్ అప్డేట్ అనమాట. అండ్ ఎవరైతే ఇలాంటి పనులన్నీ పెండింగ్ పెట్టుకొని ఉంటారు కదా, సో వీళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి ఈ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల్ని అయితే అలో చేస్తున్నారు, బిలో 10 years వాళ్ళని. అండ్ ఇంకొక విషయం మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, సపరేట్ క్యూ లైన్ దర్శనం అంటూ ఏముండదు. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, అంటే ఏజ్డ్ పీపుల్కి, చిన్నపిల్లలకి సపరేట్ క్యూ లైన్ అంటూ ఏముండదు. అందరితో పాటునే అలో చేస్తారు. సో మీకు ఓకే అనుకుంటే లైక్ కోవిడ్ మేము జాగ్రత్తలు తీసుకోగలుగుతాం, మాస్క్ వేసుకొని శానిటైజ్ చేసుకుంటూ మేము వీ కెన్ మేనేజ్ అండ్ మెయింటైన్ అని అనుకుంటే మాత్రమే రండి. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత అందరితో పాటు కలిపేశారు చిన్నపిల్లల్ని, మమ్మల్ని అని అయితే మీరు అనడానికి లేదు. ఎందుకంటే ముందుగానే క్లియర్గా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, సపరేట్ క్యూ లైన్స్ అయితే ఉండవు, అందరితో పాటునే వెళ్ళాలి అని. అండ్ ఇంకొక సెకండ్ అప్డేట్కి వస్తే, మనకి వైకుంఠ ఏకాదశి దర్శనం ఉంటాయి కదా, వైకుంఠ ద్వార దర్శనం అని. సో దాని యొక్క 300 రూపీస్ స్పెషల్ దర్శన్ టోకన్స్ అయితే ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. అది December 11 6:30 AM నుంచి అఫిషియల్ వెబ్సైట్ అండ్ గోవింద యాప్ ఈ రెండిట్లో కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అండ్ ఈ విషయం నేను ఇన్స్టెంట్గా నా ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను. సో అందుకే నేను మోస్ట్లీ రిక్వెస్ట్ చేసేది అందరు, నేను ఇలాంటి ఇన్స్టెంట్ అప్డేట్స్ ఉంటాయి, సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, వెంటనే అప్డేట్ వస్తుంది. ఫాలో అవ్వడంతో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు బెల్ ఐకన్ అయితే వచ్చింది. సో బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. స్టోరీస్ వేస్తాను నేను మ్యాక్సిమం ఇలాంటి అప్డేట్స్ ఉంటే. స్టోరీస్ వరకన్నా మనకు బెల్ ఐకన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్ అప్డేట్ అయితే వస్తుంది. సో వెంటనే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళందరూ, నిన్న పర్సనల్ డిఎం కూడా పెట్టాను అందరికి షేర్ చేశాను స్టోరీస్. వెంటనే బుక్ చేసుకున్నారు. అలా బుక్ చేసుకుని చాలామంది థ్యాంక్స్ బ్రో, కంప్లీట్ అయ్యింది, బుకింగ్ చేసుకున్నాము, ఇలాంటి మెసేజెస్ వచ్చాయి. అండ్ ఇంకొన్ని మెసేజెస్ వచ్చాయి, ఎలా అంటే బుకింగ్ అయ్యింది, ఇంతవరకు మనీ ఇది రిసిప్ట్ రాలేదు, ఇలా సంథింగ్ డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బుకింగ్ ఒకసారి చేసుకొని మీకు కన్ఫర్మేషన్ వస్తే, మెయిల్ కొద్దిగా రావడం లేట్ అవ్వచ్చేవో కానీ మెయిల్ అయితే డెఫినెట్లీ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. దిస్ ఈజ్ ద సెకండ్ అప్డేట్. అండ్ థర్డ్ వన్, టీటీడీ మాధవం అండ్ శ్రీనివాసం గెస్ట్ హౌస్లో అయితే ఓపెన్ చేశారు బయట నుంచి వచ్చే వాళ్ళకి. అండ్ బుకింగ్స్ మాత్రం ఆఫ్లైన్లో ఇవ్వట్లేదు ఈ రెండు గెస్ట్ హౌస్లకి. ఓన్లీ ఆన్లైన్ వెబ్సైట్ కానీ యాప్లో కానీ మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ ప్రైజెసే ఉంటాయి, అడిషనల్గా ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండదు. రెగ్యులర్గా వీటికి ఎంత ప్రైజ్ ఉంటుందో అది మాత్రమే ఛార్జ్ చేస్తారు. అండ్ ఆ ప్రైస్ డీటెయిల్స్ మీకు ఐడియా లేకుండా ఉంటే, నేను ఆల్రెడీ ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను అనుకుంటాను ఫోటోలో, అక్కడ హోర్డింగ్ ఉంటే. సో దాన్ని నేను ఇన్స్టాగ్రామ్లో నా స్టోరీలో యాడ్ చేస్తాను. ఎవరన్నా ఉంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చి చూడండి. అండ్ అలానే హైలైట్స్లో కూడా యాడ్ చేసి పెడతాను. మీరు కొద్దిగా ఈ వీడియో లేట్గా ఫాలో అయినా కూడా ఆ స్టోరీ నా ప్రొఫైల్ హైలైట్స్లో ఉంటుంది. సో దాన్ని అయితే మిస్ కారు మీరు. సో రిలాక్స్డ్గా వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఆ అప్డేట్ చూడండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ అప్డేట్ గైస్, శ్రీవారి మెట్లు ఉన్నాయి కదా, నడకదారి శ్రీవారి మెట్లు మార్గం, అదైతే టెంపరీ క్లోజ్ చేశారు. ఇక్కడ వర్షాల ఎఫెక్ట్ చాలా ఎక్కువైతే పడింది. అండ్ రాళ్ళు పడడం, మెట్ల మీద నుంచి వాటర్ ఎక్కువ ఫ్లో అవ్వడం, సో ఇవన్నీ కన్సిడర్ చేసి టెంపరీగా అయితే అది క్లోజ్ చేశారు. మళ్ళీ ఓపెన్ అవ్వగానే అప్డేట్ వస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఇంకొక అప్డేట్ గైస్, నేను ఈ వీడియోస్ తిరుమల అప్డేట్ వీడియోస్ రెగ్యులర్గా మీరు ఈరోజు ఈ ఛానల్ ఓపెన్ చేసి మీకు అప్డేట్ వస్తుంది అనుకునే విధంగా మీరు డిసైడ్ అవ్వడానికి ఎవ్రీ సాటర్డే మ్యాండేటరీ తిరుమల అప్డేట్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అండ్ ఇంకా ఇన్స్టెంట్ అప్డేట్ ఏమన్నా ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ యూట్యూబ్లో కూడా మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఐ కన్ఫర్మ్ దట్ ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో తిరుమల అప్డేట్ వీడియోస్ అయితే వస్తాయి. సో దాని గురించి ఏమైతే వరీ కాకండి మీరు. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గైస్, అలిపిరి ఫుట్పాత్వే ఉంది కదా, దాని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 4 వరకే అలో చేస్తారు. అండ్ ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి అయితే లేదు. మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 4 o'clock మాత్రమే అలో చేస్తారు. అండ్ దాని తర్వాత వస్తే మరుసటి రోజు రావాల్సిందే, తప్పదు. అండ్ నెక్స్ట్ అప్డేట్ గైస్, తిరుపతిలో ఊబర్ సర్వీసెస్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇది యాక్చువల్లీ తిరుమల రిలేటెడ్ కాదు, బట్ బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఊబర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రశాంతంగా ఒక ఆటో కానీ కార్ కానీ మీ క్యాబ్ కానీ బుక్ చేసుకోండి. మీరు వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ ఫీడ్ చేసి మీరు ఊరికే బేరాలు ఆడడం, నెగోషియేట్ చేయడం అదంతా మీకు నాన్సెన్స్ అనుకుంటే మీరు చిల్గా ఊబర్ యాప్ బుక్ చేసుకోండి. ఈ యాప్ గురించి చెప్పడం వల్ల నాకేం రూపాయి రావట్లేదు ఊబర్ నుంచి, బట్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఊబర్ యాప్ ఊబర్ సర్వీసెస్ అయితే తిరుపతిలో స్టార్ట్ అయ్యాయి, ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇవి గైస్ ఇప్పటి వరకు తిరుమల గురించి ఉన్న అప్డేట్స్. అండ్ ఆల్రెడీ చెప్పినట్టే ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో తిరుమల రిలేటెడ్ అప్డేట్స్ అయితే మ్యాండేటరీగా వస్తాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ది డేస్లో గైస్ మీకు తెలిసినట్టే మన వ్లాగ్స్, ఫుడ్ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ టాపిక్స్ అన్ని మన ఛానల్లో కవర్ అవుతుంటాయి. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం చేస్తారు మన ఛానల్ కానీ విజిట్ చేస్తుంటే. అండ్ ఇంకా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను కదా, ఇన్స్టాగ్రామ్లో ద టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఐ రిసీవ్ డైలీ. అండ్ మంచిగా వచ్చేటివి పక్కన పెడదాం, ఇన్ఫర్మేషన్ అడుగుతారు, మనం చూసినప్పుడు రిప్లై ఇస్తాము, ఓకే ఫైన్, ఒక మంచి కాంప్లిమెంట్ ఉంటుంది, థ్యాంక్ యూ బ్రో, అది ఇది చెప్తారు, ఓకే ఫైన్ విత్ దోస్ మెసేజెస్. అండ్ ఇంకొక బ్యాచ్ ఉంటుంది, అది ఎలా అంటే రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరం బ్రో, భూదేవి కాంప్లెక్స్, రిప్లై బ్రో ఏంటి చూసినప్పుడు రిప్లై ఇస్తానండి. అండ్ రైల్వే స్టేషన్ నుంచి భూదేవి కాంప్లెక్స్ ఇట్లాంటి చిన్న చిన్న డౌట్స్ కూడా మరీ ఎలా ఉంటుందంటే, నేను అదే పనిగా మొబైల్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని చేతిలో పెట్టుకొని మీ మెసేజ్ల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ విషయం మీరు గుర్తించాలి. నాకు కూడా వేరే పనులు చాలా ఉంటాయి, ఆ పనులు చేసుకుంటూ నేను ఇది ఏదో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి తిరుమల రిలేటెడ్ అప్డేట్స్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే చేయకండి. అండ్ ఇంకొక విషయం, మెసేజ్ రిక్వెస్ట్ వస్తుంది నాకు ఎవరైనా అన్నోన్ పర్సన్ చేశారంటే, సో యాక్సెప్ట్ చేశాను, ఒక రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొక రిప్లై ఇవ్వడానికి అంటే జనరల్ కేటగిరీలో పెడితే నాకు నోటిఫికేషన్ అయితే రాదనమాట. నేను ఓపెన్ చేసి చూసినప్పుడు మాత్రమే నేను రిప్లై ఇవ్వగలుగుతాను ఇన్స్టాగ్రామ్లో యూజువల్లీ. బట్ ఆ విధంగా ఓపెన్ చేసి చూసే ప్రాసెస్ లేట్ అయిందంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీడియో కాల్స్ లైక్ అంటే వాళ్ళకి తొందర ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోగలము, బట్ ఇటుపక్క పర్సన్ యొక్క సిచ్యువేషన్ కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. సో ఆ మెసేజ్ నేను పొరపాటున ఓపెన్ చేసి చూడలేదంటే ఇంకా వీడియో కాల్స్ అనమాట. అదే అలా ఫస్ట్ ఒకటి రెండు అలా వచ్చేటప్పుడు అయితే ఇగ్నోర్ చేసేటం, ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది, బట్ ఈ మధ్యనే ఎక్కువ అవుతుంది అనమాట, చాలా ఎక్కువ. మెసేజ్కి రిలేట్ రిప్లై అయితే వీడియో కాల్స్ చేస్తున్నారు. సో ఒకటి రెండు సార్లు ఆ పర్సన్ అయితే మ్యూట్ చేసి అండ్ కొద్దిగా లేట్గా రిప్లై ఇవ్వడం అలా ఇలా జరిగింది. బట్ ఇంకటి నుంచి ఈ విధంగా వీడియో కాల్స్ చేసి మెసేజ్ రిప్లై రాకుండా రిప్లై కోసం వీడియో కాల్స్ చేసే పని కంటిన్యూగా పెట్టుకున్నారంటే సింపుల్గా బ్లాక్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా వేరే సోర్సెస్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇది యాటిట్యూడ్తో ఏం చెప్పట్లేదు, నేను నాకు కొద్దిగా పనులు ఉంటాయి, నేను వేరే పనులు చాలా చేసుకోవాలి కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది మన సబ్స్క్రైబర్స్, ఇది ఒక్క విషయం, నేను ఇది ఒక రిక్వెస్ట్గా అనుకోండి. మీరు దయచేసి ఇలా వీడియో కాల్స్ అయితే చేయకండి. అండ్ ఇంకొక విషయం గైస్, నేను చాలామందికి అయితే షేర్ చేశాను నిన్న స్పెషల్ దర్శన్ టికెట్స్ ఓపెన్ చేశారు అని. అండ్ వాళ్ళు చూశారు, వాళ్ళు చేసుకున్నారో లేదో నాకు తెలియదు. అండ్ వెంటనే అడిగే క్వశ్చన్, నెక్స్ట్ స్లాట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తిరుమలలో ఎవరన్నా పనిచేస్తామంటే వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళకు కూడా తెలియదు ఆ ఇన్ఫర్మేషన్, దానికంతా సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. సింపుల్గా నెక్స్ట్ స్లాట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, రిప్లై లేదంటే రిప్లై బ్రో. ఎలా తెలుస్తుందండి నాకు నెక్స్ట్ స్లాట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు అప్డేట్ వస్తుందో నేను అప్పుడు మాత్రమే మీతో షేర్ చేయగలుగుతాను. మీరు ఇలా అడిగినా కూడా నా దగ్గర ఇంక నుంచి ఏం రిప్లై రాదు, ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం క్వశ్చన్స్ ఇవి. సమ్ నీడ్ ఉండి రియల్లీ నీడ్, కొన్ని డౌట్స్ ఉంటాయి కొంతమందికి, వాళ్ళకి రిప్లై ఇవ్వడం ఓకే, ఇట్స్ మేక్ సమ్ సెన్స్ అనమాట. సో ఇలా చిన్న చిన్న డౌట్స్, ఎంత దూరం, ఆ డిస్టెన్స్ ఎంత, ఇంకా కొంతమంది అడుగుతారనమాట మనకు తిరుమలలో వెదర్ ఎలా ఉంది, తిరుపతిలో వెదర్ ఎలా ఉందని. మీరు మీ ఇన్స్టాగ్రామ్ నుంచే నాకు మెసేజ్ చేస్తారు కదా, గూగుల్ ఓపెన్ చేసి అక్కడ తిరుపతి వెదర్ అని నొక్కితే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా బ్రో, ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకండి? సమ్ మేక్ ఏమైనా సెన్స్ ఉండే క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే ఫైన్, ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి చెప్పుకుంటూ పోతే. నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనమాట, ఒక రోజుకి ఒక 50 నుంచి 60 మెసేజ్ రిక్వెస్ట్లు వస్తాయి. దాంట్లో మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ రోజుకి ఇన్స్టాగ్రామ్లో పెరిగే ఫాలోవర్స్ ఎంతమంది తెలుసా, 10 నుంచి 20 మంది కూడా పెరగట్లేదు, కానీ మెసేజ్ రిక్వెస్ట్లు మాత్రం 40 నుంచి 50 వస్తాయి. అందువల్ల నేను ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా పెట్టాను అనమాట, ఇదేంటి ఫాలో కొట్టండి ఫస్ట్ మెసేజ్ చేసే ముందు అని. సో అలానే చేశారంటే నాకు ఫస్ట్ ఒక నోటిఫికేషన్ వస్తుంది, దిస్ పర్సన్ హ్యాస్ ఫాలోడ్ అని. దాని తర్వాత ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, దిస్ పర్సన్ వాంట్స్ టు సెండ్ యూ మెసేజ్ అని. అలా ఫాలో కొట్టి ఆ మెసేజ్ రిక్వెస్ట్ వచ్చింది, నేను ఇన్స్టెంట్గా యాక్సెప్ట్ చేసి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదన్నమాట నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే ముందు ఫస్ట్ అయితే ఫాలో నొక్కండి, దాని తర్వాత మెసేజ్ చేయండి. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ యాటిట్యూడ్తో నేనేం మాట్లాడట్లేదు దీంట్లో, మాత్రం నా పర్సెప్షన్ కూడా మీకు తెలియాలి కాబట్టి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో డెఫినెట్లీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను గైస్. నెక్స్ట్ అప్డేట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వ్లాగ్స్, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్తో ఎంజాయ్ చేద్దాం.